ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం పేతురు రాసిన రెండవ లేక రెండవ భాగం ధ్యానించుకుందాం. రెండవ అధ్యాయంలో దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకొనండి, అందరూ తీసుకొనండి. జాగ్రత్తగా మనం దీన్ని చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ పేతురు ఫాల్స్ టీచర్స్, అసత్య బోధకులను గురించి రాస్తూ ఉన్నాడు. వాళ్ళు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి తీర్పు వస్తుంది, మరి వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళ లక్షణాలు, దేవుడు వాళ్ళకి ఇచ్చే తీర్పు, ఆ తర్వాత వాళ్ళ యొక్క పాపం, ఎలాంటి పాపం వాళ్ళు చేశారు. చూడండి, పేతురు అయితే అప్పుడు రాశాడు, కానీ దేవుడు ఇప్పుడు మన కొరకు ఈ లేఖని మరి బైబిల్ గ్రంథంలో చేర్పించాడు. ఇప్పుడు జరుగుతుందన్నమాట ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, గతంలో ప్రజల్లో అసత్య బోధకులు గోచరించిరి. ప్రజలందరిలో ఉన్నారు గతంలో, కానీ ఇప్పుడైతే సంఘంలో ఉన్నారని చెప్తున్నారు. అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములను, అసత్యములను, అగు సిద్ధాంతములను ప్రవేశపెట్టెదరు. తమ్ము రక్షించిన యజమానునే వారు నిరాకరింతురు. కనుకనే త్వరలో ఆత్మ వినాశనమును కొని తెచ్చుకుందురు. అయినను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములను అనుసరింతురు. వాళ్ళు ఇంత తప్పుడు సిద్ధాంతాలు చెప్పినా కూడా సంఘంలో, చర్చిలో ఎక్కువ మంది వీళ్ళని అనుసరిస్తారంట. సత్యంగా బోధించే వాళ్ళని అనుసరించరంట. వారు ఒనర్చు కృత్యముల వలన ప్రజలు సత్య మార్గంను దూషింతురు. వాళ్ళు చేసే పనులను బట్టి ఈ ఫాల్స్ టీచర్స్ మరి ప్రజలు అయితే దేవుణ్ణి దూషిస్తారన్నమాట, సత్య మార్గాన్ని దూషిస్తారు. వీళ్ళు ఏం చెప్తారు చూడండి, ధనాశ వలన. మొదటి లక్షణం ఏంటంటే ధనాశ అన్నమాట. పౌలు కూడా రాస్తాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి లేఖ 6:5 ఈ సువార్త బోధన డబ్బు సంపాదించడానికి ఒక మార్గం అనుకుంటారంట. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, ధనాశ వలన ఈ అసత్య బోధకులు మీకు కట్టుకథలను చెప్పుచు వాని ద్వారా లాభమును ఆర్జింతురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు రాకపోదు. వారి వినాశకర్త మెలుకోగానే ఉన్నాడు. వాళ్ళ హృదయము మెయిన్ ఫాల్స్ టీచర్స్ డబ్బు, 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 దాని గురించే బోధిస్తారనమాట. మొదటి లక్షణం చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారనమాట. అపోస్తులు ఎవరైనా కానీ, పాత నిబంధనలు ప్రవక్తలు కానీ, వాళ్ళెవరు కూడా సువార్త బోధించినప్పుడు డబ్బుని వాళ్ళు ఆశించలేదు. ఇంకా ఎవరైనా ధనికులు డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు డీకన్స్ని అపాయింట్ చేసి సహాయకులని అపోస్తుల కార్యాలు 7 అది సంఘంలో ఉన్న పేదలకి పంచిపెట్టారు, కానీ వాళ్ళు సొంత పాకెట్లో ఎవరు వేసుకోలేదు. అదే చెప్తున్నాడు అనమాట, ధనాశ. అసత్య బోధకుల మొదటి లక్షణము ధనాశ, దాని గురించే వాళ్ళు కట్టుకథలు చెప్తూ ఉంటారు. ఇంకా అసత్య బోధకులకు వచ్చే తీర్పు చెప్తున్నాడు 2:4-9. దేవుడు వాళ్ళని విడిచిపెట్టారంట చూడండి. నేను చెప్పట్లేదండి, ఇది పేతురు ఏం చెప్పాడో నేను చెప్తున్నాను అంతే. ఏలయనా పాపులైన దేవదూతల్నే దేవుడు వదల్లేదు. వారు పాపం చేసినప్పుడు ఆయన వారిని పాతాళం నందలి చీకటి బిలంలోనికి త్రోసి తీర్పు దినం వరకు కావలియందుంచెను. మనము దర్శన గ్రంథం 12:7 చూస్తే అంతటా దేవలోకంలో ఒక యుద్ధము ప్రారంభమయ్యను. లూసిఫర్కి, అతని దూతలకి, మిఖాయేలు దూతకి, అతని దూతలకి. ఆ యుద్ధంలో మిఖాయేలు దూత లూసిఫర్ను, వాడి దూతలను పరలోకం నుంచి పడద్రోయగా వారు ఇక్కడ చీకటి బిలంలోనికి త్రోయబడ్డారన్నమాట. దీన్నే నరకము అంటారు. నరకం దేవుడు మన కొరకు సృష్టించలేదండి, ఆ పాపం చేసిన లూసిఫర్కి, వాడి దూతలకి సృష్టించాడు వాళ్ళ కొరకు. ఇప్పుడు అతడు సర్పము, సైతాను అని పిలువబడుతున్నాడు. ఈ సర్పమే లోకమునంతటిని కూడా మోసగిస్తూ ఉందని దర్శన గ్రంథం 12:7-8 మీరు చదువుకోండి. ఎన్ని ధనాశ పెట్టేసి
గర్వం పెట్టేసి శారీరక వాంఛల కొరకు అంతే ఆత్మని మర్చిపోయేలాగా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు అన్నమాట. ఇంకా చూడండి, వాళ్ళని విడిచిపెట్టలేదు, తన దగ్గర తనని స్తుతిస్తున్న లూసిఫర్ దూతనే వదలలేదు. ఇంకా అసత్య బోధకుల్ని దేవుడు వదులుతాడా, ఏం చేస్తాడో చూడండి ఏమంటున్నారు. 5వ వచనం జాగ్రత్తగా చదువు. ఆయన పూర్వకాలమందున్న లోకంను విడిచిపెట్టక దుష్టాత్ముల లోకంను జలప్రలయంన ముంచివేశను. రక్షింపబడిన వారు ధర్మ ప్రబోధకుడగు నోవా మరి 7 మాత్రమే. మన ఆది కాండంలో 7:17 నుంచి చూసినట్లయితే, లేదా 6:7 అంతా చూస్తే కూడా అక్కడ ప్రజలు పరమ దుష్టులైపోయినారంట. దేవుడు అనుకున్నారంట, ఎందుకు నేను వీళ్ళని సృజించాను, ఇలాంటి వాళ్ళనా నేను సృజించాను, వాళ్ళ ఆలోచనలన్నీ దుష్ట ఆలోచనలు, ఎవరిని మోసగించాలి, ఎవరిని హత్య చేయాలి. అప్పుడు దేవుడు జల ప్రళయంతో వాళ్ళని నాశనం చేశాడు. కానీ రక్షింపబడిన వాళ్ళు 8 మాత్రమే, నోవా అతని కుటుంబం అన్నమాట. అంటే జలం ద్వారా దేవుడు వాళ్ళని శిక్షించారు, అవిధేయత చూపించారు దేవునికి వారు, కనుక శిక్షించబడ్డారు. అయితే ఇప్పుడెందుకు రాస్తున్నాడు? ఎప్పుడో జరిగింది అది పాత నిబంధన, మరి నోవా కంటే ముందు, అంటే ఇప్పటికీ చూస్తే 2000 కంటే ఇంకా ముందే. ఎందుకు రాస్తున్నాడంటే, వాళ్ళని మీకు ఉదాహరణలుగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచారు అని చెప్తున్నారన్నమాట. హెచ్చరికలుగా వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నాడు చూడండి, సోదొమ గొమొర్ర ఆది కాండంలో మనం 19వ అధ్యాయంలో చూడాలి. 19వ అధ్యాయం అన్నమాట. అక్కడేం జరిగింది, సోదొమ గొమొర్ర నగరములను దేవుడు శపించెను, వానిని భస్మమునర్చి దుష్టులకు ఏమి సంభవింపనున్నదో చూపుటకు ఉదాహరణము నొసగెను. ఒక ఉదాహరణగా సోదొమ గొమొర్రాల్ని దేవుడు నాశనం చేశారు. ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డెడ్ సీ ఉంటుందండి. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆ డెడ్ సీ ఏంటంటే, ఇంకా దేవుడు గంధకాన్ని పంపించినప్పుడు గంధకం వర్షాన్ని కురిపించి, అగ్ని వర్షాన్ని కురిపించి సోదొమ గొమొర్రాలోని ప్రజలందరినీ నాశనం చేసినప్పుడు ఆ అగ్ని గంధకము సల్ఫర్ రెయిన్ ఆ నీళ్ళలో పడి, నీళ్ళలో ఉన్నటువంటి జంతువులు, చేపలు, పాపం చెట్లు అన్నీ చచ్చిపోతాయి. అన్నీ చచ్చిపోయి ఒక్క ప్రాణి కూడా లేదు కాబట్టి దాన్ని డెడ్ సీ అంటున్నారన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే ఓ డాన్సులు వేస్తూ తింటూ తాగుతూ ఉన్నారు. నేను అనుకున్నాను, ఎందుకంటే ఆ డెడ్ సీ థిక్గా ఉంటుంది, డెన్సిటీ, దాని మీద ఆడుకుంటే లోపలికి పోరన్నమాట. అసలు ఇది ఎందుకు డెడ్ సీ అయిపోయిందో తెలుసుంటే మరలా మీరు ఇక్కడ అలాగే శరీర కోరికల కొరకు రిసార్ట్ సెంటర్గా అయిపోయిందన్నమాట. అయితే మనం ఇది ఒక్కసారి చూద్దాం. ఆది కాండం 19వ అధ్యాయంలో దేవుడు ఎలా సోదొమ గొమొర్రాల్ని నాశనం చేశారు, అది ఒక ఉదాహరణగా దేవుడు ఇక్కడ పెట్టారు అంటున్నారు పేతురు అన్నమాట. పేతురు లేఖలు చాలా ముఖ్యమైనవండి, ఎందుకంటే యేసు ప్రభు తర్వాత దేవుడు మనకిచ్చిన నాయకుడు, మన తండ్రి. ఒక్కొక్క అక్షరం చదవాలి పేతురుది. సోదొమ గొమొర్రాల్ని దేవుడు ఎట్లా నాశనం చేశారు, ఆది కాండం 19:24-25 చూద్దాం. దేవుడు ఆకాశం నుండి సోదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టం చేశెను, మైదానం నెల్లా నాశనం చేశెను, పట్టణ ప్రజలను చంపెను, నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేశెను. చూడండి, అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుదిరిగి చూచెను, చూచిన వెంటనే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయాను. ఆమె ఆ ఉప్పు స్తంభం కూడా ఇప్పుడు అక్కడ ఉందండి మన కొరకే. ఎందుకు ఆమె వెనక్కి తిరిగి చూసింది? దేవుడు చెప్పాడు దూతల ద్వారా వెనక్కి తిరిగి చూడొద్దని. ఎందుకంటే అక్కడ మా ఇల్లు కాలిపోతుంది, మా ఆస్తులన్నీ కాలిపోతున్నాయని ఆస్తి ధనాశ కొరకు చూసింది అన్నమాట. కనుక ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె అగ్ని గంధకాల్ని పంపించి నాశనం చేశాడు. ఏంటండి వాళ్ళు చేసిన పాపం? సోడోమైట్స్ అని ఇప్పుడు కూడా పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు చెప్పండి? గేస్ని పిలుస్తారు. అంటే మగవాళ్ళు మగవాళ్లతో పాపం చేయడం అన్నమాట. దేవుడు అబ్రహాం ఇంటికి వెళ్తాడు కదా, అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు ఆది కాండం 18లో.
ఆ దేవునితో పాటు ఇద్దరు దూతలు ఉంటారు. వీళ్ళని సోదోమ గొమొర్రాకి పంపిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి రిపోర్ట్స్ వచ్చాయి దేవదూతల ద్వారా, వీళ్ళు చాలా పాపం చేస్తున్నారు. సో ఇద్దరు దేవదూతల్ని పంపిస్తాడు. దేవుడు అనుకుంటారు, అయ్యో నేను అగ్ని గంధకాన్ని కురిపించి నాశనం చేయబోతున్నాను, కనుక నా స్నేహితుడు అబ్రహాంకి చెప్తే ఈ మాట బాగుంటుంది అని అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం తల్లడిల్లిపోయి అయ్యో విజ్ఞాపన చేస్తాడు, ప్రభా 50 మంది ఉంటే రక్షించు, ఆ సోదోమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించు, 40 మంది ఉంటే రక్షించు, 30 మంది ఉంటే రక్షించు, 20 మంది ఉంటే రక్షించు, చివరికి 10 మంది ఉంటే రక్షించయ్యా అని అన్నిసార్లు విజ్ఞాపన చేస్తాడు. కానీ ఆ పట్టణాల్లో ఆ రెండింటిలో 10 మంది కూడా దొరకరు, నలుగురే, లోతు అతని భార్య ఇద్దరు కుమార్తెలు అన్నమాట, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. అక్కడ జరిగింది మీరు చూసినట్లయితే ఈ ఇద్దరు దేవదూతలు అబ్రహాం ఇంటి తర్వాత సోదోమ గొమొర్రాలకు వెళ్ళేసరికి సాయంకాలం అవుతుంది. అక్కడ లోతు వీధి ద్వారం దగ్గర, నగర ద్వారం దగ్గర కూర్చుని ఉంటాడు. వీళ్ళని ఎవరో తెలియకుండానే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడు. అబ్రహాం అలాగే ఆహ్వానించాడు, లోతు కూడా అలాగే ఆహ్వానించాడు. వాళ్ళ లక్షణాలు చూడండి, అబ్రహాం దగ్గర ఉన్నాడు కదా లోతు, తెలియకుండానే మరి ఈ కొత్త వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు, వాళ్ళ కోసం విందు చేస్తాడు పొంగని రొట్టెలతో. అప్పుడు వీళ్ళ ఇంట్లోకి ఇద్దరు వచ్చారు దేవదూతలు, అంటే మగవాళ్ళలాగా వస్తారనమాట. ఎవరో ఇద్దరు మగవాళ్ళు వచ్చారని తెలుసుకొని సోదోమ గొమొర్రాలోని మగవాళ్ళందరూ అంట, అబ్బా అక్కడ ఏమని రాయబడి ఉందంటే పిన్నల దగ్గర నుంచి వృద్ధుల వరకు మగవాళ్ళందరూ వచ్చి లోతుతో అంటారు, మీ ఇంటికి ఇద్దరు మగవాళ్ళు వచ్చారంట, మేము వాళ్ళతో పాపం చేయాలి కాబట్టి వాళ్ళిద్దరిని మాకు అప్పగించు అంటారు. అప్పుడు లోతు అంటాడు, అయ్యో వద్దయ్యా, నా కుమార్తెలు కన్నె పిల్లలు ఇద్దరు, వాళ్ళని ఇస్తాను, ఏ నువ్వు ప్రక్కకు జరుగు, ఎక్కడి నుంచి వచ్చి మాకు చెప్తావా అని తలుపు తోసుకొని లోపలికి రాబోతుంటే దేవదూతలు కోపంతో వాళ్ళు బయటికి వచ్చేసి అందరినీ ఇలా గుడ్డి వాళ్ళైపోదురుగాక అంటారు. అప్పుడండి లోకంలోకి గుడ్డితనం వస్తుంది. మగవాళ్ళు మగవాళ్లతో పాపం చేయాలని ప్రకృతి విరుద్ధమైన కోరికలు కలిగినప్పుడు, పిచాచి అట్లాంటి కోరికలు కలగజేసినప్పుడు దేవుడు వాళ్ళకి గుడ్డితనాన్ని కలగజేస్తాడు. సోదోమ గొమొర్రాలో మగవాళ్ళందరూ గుడ్డి వాళ్ళైపోతారు. ఇప్పుడు ఎవరైనా గుడ్డి వాళ్ళని చూసినప్పుడు ఇది ఎప్పుడు పుట్టింది అంటే మీరు చూడాలి ఆదికాండం 19వ అధ్యాయంలో. ఒకరికి అనారోగ్యం వచ్చిందంటే అసలు అనారోగ్యాన్ని దేవుడు సృష్టించలేదు, ఎలా వచ్చింది అనారోగ్యం ఈ లోకంలోకి? అప్పుడు మీరు ఆదికాండం 12లో వెళ్ళాలి. అక్కడ మరి కరువు వచ్చినప్పుడు అబ్రహాము సారాలు ఫరో రాజు దగ్గరికి అంటే ఐగుప్తుకి వెళ్తారు. అక్కడ అబ్రహాం చెప్తాడు, నా చెల్లెలని చెప్పు అని సారాతో, సారా అలాగే చెప్తుంది. అప్పుడు పాపం మరి అబ్రహాం చెల్లెలు అనుకొని ఫరో రాజు ఆమెని తన అంతఃపురంలోనికి తీసుకొని వెళ్తాడు, భార్యను చేసుకుంటాడు. అప్పుడు ఆ పరాయి వాని భార్య ఇతని అంతఃపురంలోకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు శిక్షగా ఫరో రాజుని, కుటుంబాన్ని, పని వాళ్ళు అందరినీ కూడా అనారోగ్యంతో శిక్షిస్తాడు. పరాయి వాని భార్యని తాకాలి అనుకున్నప్పుడు ఒక శిక్షగా, తాకినప్పుడు ఒక శిక్షగా దేవుడు అనారోగ్యాన్ని లోకంలోకి పంపించారు. అది మనం మనసులో పెట్టుకుంటే ఒక పాపపు ఆలోచన కామేచ్చతో పరశ్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సును వ్యభిచరించినట్లే. కనుక అనారోగ్యం రావడానికి మొదటి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం కామపు ఆలోచనలు, కామపు చూపులు పరాయి స్త్రీని త్రాకడం అన్నమాట. అందుకే ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వచ్చింది చూడండి. సీరియస్గా తీసుకోవాలి ఈ లెటర్స్ని, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. వ్యభిచారం చేసేవాళ్ళు తప్పించుకోరండి, తప్పకుండా వాళ్ళు దానికి తగిన పాపానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. భార్య కాకుండా ఇంకొక స్త్రీతో పెళ్లికి ముందు ఇంకొకరితో తిరగడం చేసినప్పుడు తప్పించుకోరు. ఆ శరీరం అనారోగ్యంతో పశ్చాత్తపడకుండా ఉంటే, అనారోగ్యంతో శిక్షించబడి నరకంలో ఆత్మ కాలుతూ ఉంటుంది అన్నమాట. అందుకే జాగ్రత్త అని చెప్తున్నారు పేతురు. చూడండి ఇప్పుడు ఏం తీసుకొని వస్తారో చూడండి. వీళ్ళని సోదోమ గొమొర్రా ఒక ఉదాహరణగా ఉంచారు. మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేయడం, దైవ భీతి లేదు కదా, దుష్టులు కదా. దుష్టులు అంటే అర్థం ఏంటంటే డిక్షనరీలో వాళ్ళకి దైవ భీతి లేదు, అన్గాడ్లీ పీపుల్ అనమాట. మగవాళ్ళు మగవాళ్ళతో ఇంకా లీగలైజ్ చేస్తున్నారంట అమెరికాలో గే మ్యారేజెస్. గే అంటే అర్థం ఏంటి, ఆనందం అన్నమాట. ఈ డిమానిక్ నాలెడ్జ్ ఇది,
డిమానిక్ నేచర్ అన్నమాట. సైతాను దయ్యంల యొక్క స్వభావం ఉన్నవాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు ఆనందించే నరకంలో జరిగేదన్నమాట. వీళ్ళందరికీ ఇలా జరుగుతుంది అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, 10 వచనానికి వద్దాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి, ఈ ఫాల్స్ టీచర్స్ రోత పుట్టించు శారీరక వ్యామోహంలోనే అనుసరించుచు దేవుని అధికారంనే తృణీకరించు వారిని ఎట్లు శిక్షింపవలెనో ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు అని చెప్తున్నారు. ఎవరిని ఎలా శిక్షించాలో, సోదొమ గొమొర్రాను ఎలా శిక్షించాలి, నోవా టైంలో అవిధేయులైన వాళ్ళని ఎలా శిక్షించాలి ఆయనకు తెలుసు అంటున్నారు. ఈ అసత్య బోధకులు సాహసశీలురు గర్వితులు. వాళ్ళకి సాహసం ఉంటుందంట, గర్వం ఉంటుందంట. అయితే దేవదూతలు వీళ్ళకంటే ఇంకా బలవంతులు అని అంటున్నాడనమాట. ఇంకా వీళ్ళని దేవుడు ఎందుకు ఉంచారంటే, వేటాడి చంపబడుటకై జనించిన అడవి జంతువుల వలె వారు ప్రకృతి సిద్ధమగు పశుబుద్ధితో ప్రవర్తిస్తారు. చంపబడ్డానికంటే నరకంలోనికి పోవడానికి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారంటే పశువుల్లాగా ప్రవర్తిస్తారంట. ఏ విషయంలో పశువులలాగా చూడండి. అయితే ఆ అడవి జంతువుల వలె వారు కూడా చంపబడతారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులని బాధ పెడుతూ ఉంటారన్నమాట. ఫాల్స్ టీచర్స్ ట్రూ టీచర్స్ని, నిజమైనటువంటి బోధకులను హింసిస్తూ ఉంటారు. ఇతరులకు కలిగించిన బాధలకు ప్రతిఫలముగా వారు బాధింపబడుదురు. తమ శారీరక తృష్ణలకు తృప్తి కలిగించు ఎట్టి పనినైనను పట్టపగలే వారు చేస్తారు. శారీరక కోరికల్ని తీర్చుకోవడానికి రాత్రిలో రహస్యంగా కాదు, పట్టపగలే భయం లేకుండా చేస్తారంట. అది వారికి ఒక ఆనందం. వారు సదా నికృష్ట మార్గంనే ఆనందింతురు. కనుక మీ విందులలో వారు పాల్గొనుట అవమానకరం, మీకు తలవంపు. అలాంటి వాళ్ళని మీ విందులకి మీరు పిలవకూడదు, మీకు అది తలవంపులు. ఇంకా వాళ్ళ లక్షణం 14 వచనం చూడండి అండి, 2:14. వారు స్త్రీల వంక ఎప్పుడూ కామేచ్ఛతో చూచుదురు. ధనాశ అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తున్నారు వ్యభిచారం. స్త్రీల కామపు చూపులు చూస్తూ ఉంటారన్నమాట. వారి కామతృష్ణ తీరునది కాదు. బలహీనులను వారు కపటోపాయంతో చిక్కించుకుందరు. స్త్రీలు బలహీనంగా ఉన్నారనుకోండి, ఇంకా కపటం 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 చేసి వాళ్ళని చిక్కించుకుంటారు. వారి హృదయములు అత్యాశకు అలవాటు పడినవి. వారు దైవశాపగ్రస్తులు. వారు రుజుమార్గమును నీతి మార్గమును విడిచి త్రోవ తప్పిన వారు. నీతి మార్గంలో యేసు ప్రభు అందరూ ప్రవక్తలు కానీ పౌలు కానీ పేతురు బోధించిన నీతి మార్గాన్ని విడిచిపెట్టారు, త్రోవ తప్పి ఉన్నారు వాళ్ళు. ఇంకొక ఉదాహరణని ఇస్తున్నాడు అన్నమాట ఇక్కడ పేతురు, బిలాం గురించి చెప్తున్నాడు చూడండి. సంఖ్యాకాండంలో 22 మరి 28 వచ్చిన 22-23 అధ్యాయాలు మీరు చదివినట్లయితే అక్కడ మోవాబు రాజు బాలాకు బిలాంని పిలిచి చాలా డబ్బిచ్చి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని నువ్వు శపించు, అప్పుడు నేను వాళ్ళని గెలవగలుగుతానని. అప్పుడు ఆయన చాలా డబ్బు తీసుకుంటాడనమాట. బాలాకు రాజు దగ్గర డబ్బు తీసుకొని మరి గాడిద మీద బయలుదేరతాడనమాట శపించడానికి ఇజ్రాయెల్ ప్రజల్ని. అయితే దేవుడు తన దూతను పంపించి ఆపేస్తారు. దేవుడు దీవించిన ఇజ్రాయెల్ ప్రజల్ని నువ్వు ఎట్లా శపిస్తావు అని చెప్పేసి దేవుని దూత అతన్ని ఆపేస్తుంది అన్నమాట. బిలాం గురించి చూడండి ఏం చెప్తున్నాడు. బేయోరు కుమారుడైన బిలాము మార్గంనే వారు అనుసరించిరి. ఆ బిలాము దుష్కార్య సముపార్జితమగు ధనమునే మోహించెను. అంటే చెడు పనులు చేసి ధనం సంపాదించాలనుకున్నాడనమాట. అలాంటి చెడు పనులు, చీకటి పనులు చేసి డబ్బు సంపాదించాలి అనుకునే ఆ బిలాము మార్గాన్ని వీళ్ళు అనుసరిస్తారు. అందుచేతనే తన అతిక్రమణకు అతడు దండింపబడెను. ఏలైనా ఒక నోరు లేని గాడిద మానవ వాణితో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క పిచ్చి చేష్టలను మాన్పెను. అక్కడ కూడా దేవుడు మరి గాడిదతో మాట్లాడిస్తారన్నమాట. దేవదూత వచ్చి ఆయనను ఆపుతున్నాడు ఆపుతున్నాడు. అయితే దేవదూత నేను చూడలే, కానీ గాడిద కళ్ళు దేవుడు తెరుస్తారండి. అప్పుడు గాడిద చూస్తుందన్నమాట ఆ దేవదూతని. చూసి ఆ గాడిద ఆగిపోతాడు, ఆగిపోతుందన్నమాట. నువ్వు పో అని కొడుతూ ఉంటాడు గాడిదని.
అప్పుడు గాడిద మాట్లాడుతుంది, ఎందుకు నన్ను కొడుతున్నావు, అక్కడ దేవదూత ఉన్నారు, నేను ఎలా వెళ్ళాలి. అప్పుడు దూత ఈయన కళ్ళు కూడా తెరిస్తే అప్పుడు దేవదూత మాట్లాడతాడు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి వీలేదు, వెళ్తే వెళ్ళు, కానీ వాళ్ళని దీవించాలి, దేవుడు దీవించిన వారిని నువ్వెట్లా శపిస్తావు అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకా వారి ప్రకటనలు డాంబికములు, దోషుల మధ్య నుండి ఎట్లో కొలదిగా తప్పుకొన ప్రయత్నించుచున్న వారిని చిక్కించుకొనుటకు అవినీతికరములగు శారీరక దృష్టలను వారు ఎరచూపుదురు. కొంతమంది ఎలాగ ఈ పాపంలోంచి బయటికి రావాలి బయటికి రావాలని పాపం స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళని వీళ్ళు పట్టుకుంటారంట. శారీరక తృష్ణలను అంటే కోరికల్ని ఎర్ర చూపించి పట్టుకుంటారంట. అయితే ఇక్కడ 20వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, దేవుని కృపని బట్టి మన రక్షకుడకు యేసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం వలన అంధకార శక్తి నుండి కొంతమంది తప్పించుకొని బయటికి వచ్చేసారనమాట. వచ్చేసారనుకోండి, ఆ వచ్చిన తర్వాత మరలా వాళ్ళు అదే శక్తులకి బానిసలు అయిపోతే ఇంకా వాళ్ళు ఎట్లా రక్షించబడతారు. ఇప్పుడు ఐగుప్తులోంచి బయటికి వచ్చేసారు ఇజ్రాయెల్ ప్రజలు. అయితే వెనకాల అయ్యో వాళ్ళని ఎందుకు విడిపించానని చెప్పి ఫరో రాజు సైన్యం అతన్ని వీళ్ళని వెంటాడుతూ ఉన్నారు. అలాగే మనం కూడా ఒక బానిసత్వం త్రాగుడు నుంచి ఉదాహరణకు అనుకుందాం, బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో అప్పుడు మరలా మనం ఈ పరిశుద్ధాత్మను విడిచిపెట్టి నీతిలో జీవించకుండా మళ్ళీ వెనక్కి పోయి మరి అదే పాప జీవితంలోనికి వెళ్తే పేతురు ఏమంటున్నాడంటే, దానికంటే ముందు జీవితం ఇంకా బెటర్ కదా, రెండోసారి మీరు వెనక్కి వెళ్తే మీ జీవితం ఇంకా అధ్వానం అయిపోతుంది అని చెప్తున్నాడనమాట. పవిత్రాత్మ శక్తితో మీరు బయటపడిన వాళ్ళు తిరిగి మళ్ళీ పాపానికి వెళ్తే రెండోసారి మీ జీవితం ఎక్కువ అధ్వానంగా ఉంటుంది అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే రెండు ఉదాహరణలు ఇస్తున్నాడనమాట. 2 పేతురు 2:22 అలా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడంటే, కుక్క తాను కక్కిన కూటికి ఆశించినట్లు అయిపోతుందంట. నేను ఎప్పుడు తపస్సు కాలంలో ఈ వాక్యం చెప్తా ఉంటాను, 40 డేస్ మరి దీక్ష తీసుకొని సీసా లేదు, నో డ్రింకింగ్ అన్నమాట. చాలా మంచిది, కుక్క కక్కేసినట్లుగా మనం కూడా పాపాన్ని కక్కేసామన్నమాట. ఆ మరి 40 రోజుల తర్వాత మళ్ళీ ఈస్టర్ తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు అక్కడికి. అట్లా వెళ్తే పేతురు ఏమంటున్నాడంటే, కుక్క తాను ఏదైతే కక్కేసిందో అదే కక్కిన కూడా మళ్ళీ తిన్నట్లు అనమాట అంటున్నాడనమాట. అది చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అలాగే పంది అంటే బురదలోంచి బయటకు వచ్చి స్నానం చేసుకొని మంచిగా అయిపోయి మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతే ఏం లాభము అని చెప్పి చెప్తున్నాడనమాట. ఈ ఉదాహరణలు ఇస్తున్నాడు. ఇవి అంటే ఫాల్స్ టీచర్స్కి గురించి చెప్తున్నాడంటే, ఫాల్స్ టీచర్స్ మరి యేసుప్రభుని తెలుసుకోకముందు వాళ్ళు చాలా చీకటి పనులు చేస్తూ యేసుప్రభుని తెలుసుకొని దేవుని కృప వల్ల యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మని పొంది సత్యమైన వాక్యం బోధించకుండా ఈ లోక ఆశల్చే మళ్ళీ మళ్ళీ లాగబడి వెనక్కి లాగబడి పాపంలోనికి వెళ్ళిపోతే, ఇదిగో ఈ 2 ఉదాహరణలు ఇస్తున్నాడనమాట. ఈ ఫాల్స్ టీచర్స్ గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి, నేను కూడా నన్ను కూడా మీరు చూసుకోండి, వాక్యం బోధిస్తున్నప్పుడు అది ఈ అపోస్తుల వాక్యంతో సరిపడుతుందా, యేసుప్రభు వాక్యంతో, ప్రవక్తల వాక్యంతో, బాప్తిస్మ యోహాను వాక్యంతో, వాళ్ళు ఏం చెప్తారు మీరు చూస్తే మార్కు సువార్త 1:4 బాప్తిస్మ యోహాను అంటాడు, హృదయ పరివర్తన చెందండి, మీ పాపాలని విడిచిపెట్టండి అంటాడు, బాప్తిస్మం తీసుకోండి, అలాగే యేసుప్రభు కూడా హృదయ పరివర్తన చెందండి. అలాగే మీరు మార్కు 6:12 కూడా యేసుప్రభు శిష్యులు కూడా వెళ్ళి ఇదే చెప్తారు, పాపాన్ని విడిచిపెట్టండి, యేసుప్రభుని నమ్ముకొని నీతిగా జీవించండి. ఇది సత్యమైనటువంటి బోధన. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఈ పేతురు లేఖను బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. అసత్య బోధకుల యొక్క లక్షణాలని గురించి మాకు చెప్పారు కనుక మేము కూడా నాయన బెరయా సంఘం అపోస్తల కార్యాలు 17:11 పౌలు బోధిస్తున్నప్పుడు పౌలు బోధించింది సత్యమా కాదా అని లేఖనములను పరిశోధిస్తున్నారు అని వ్రాయబడింది. ప్రభా, మేము కూడా బెరయా సంఘంలాగా ఒక దైవజనుడు బోధించినప్పుడు అది
అపోస్తుల బోధనతో, యేసుక్రీస్తు బోధనతో, ప్రవక్తల బోధనతో సరిపోతుందా లేదా అని లేఖనములను పరిశోధించే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. Our address: Mrs. Jacintha Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, street number 8, Hyderabad 29.